ఫ్యామిలీ బడ్జెట్ ప్లానింగ్ ఎలా రాష్ట్ర బడ్జెట్ రైల్వే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ల గురించి ఇటీవల కాలంలో వింటున్నారు కానీ మీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీకు ఎంత వస్తుందో ఎంత పోతుందో ఎప్పుడైనా అంచనా వేసుకున్నారా ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ఖర్చు చేస్తున్నారా అప్పుడప్పుడు అవసరాల కోసం తంటాలు పడుతూ అయిన వాళ్ళని కాని వాళ్ళని అప్పులు అడుగుతూ రోజుల్లో దొరలించుకుంటూ వస్తున్నారా కానీ ఇది ఈ రోజుల్లో ఇంకా ఎంత మాత్రం కుదిరే పని కాదు ఆదాయం ఎంతైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి ప్రతి రూపాయి రాకపోకల గురించి తెలిసి ఉండాలి మీ సంపాదన ఎందు వందల్లోనో వేలల్లోనో లేదంటే లక్షల్లోనో ఉండొచ్చు ఎంతైనా బడ్జెట్ ప్లానింగ్ ఉండాలి ఎందుకంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని పెద్దలు చెబుతుంటారు సంపాదిస్తూ మీ ఖర్చులు మీరు పెట్టుకున్నా కూడా ప్లానింగ్ అవసరం కుటుంబ బడ్జెట్ ప్లాన్ చేసుకునే ముందు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి ముందుగా మీరు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు భార్య భర్తలు పిల్లలు గాక మీ మీద ఆధారపడిన ఎవరైనా ఉన్నారా అన్నది చూసుకోవాలి మీ నెలసరి సాలుసరి సంపా సంపాదన గురించి అంచనా ఉండాలి మీరు ఎంత సంపాదిస్తున్నారు ఉద్యోగం ద్వారా కానీ ఇతరత్ర పద్ధతుల ద్వారా కానీ ఎవరు ఎంత సంపాదిస్తున్నారో రాసుకోవాలి ఇలా కుటుంబంలో ఒక్కరైనా ఇద్దరైనా వారి సంపాదన మొత్తం ఎంతో ఒక చోట రాయండి మీ నెలవారీ ఖర్చుల గురించి ఒక చోట రాసుకోవాలి ఇంటి అద్దె దగ్గర నుంచి మొదలుకొని దోమల నివారణ మందుల వరకు ప్రతీదీ ఖర్చే కనుక రోజువారీ అవసరాల దృష్ట్యా తప్పనిసరి ఖర్చుల జాబితా ఒకటి వేరే రాయాలి పిల్లల స్కూల్ ఫీజులు ఫోను కరెంటు వాటరు కేబుల్ ఇంటర్నెట్ వంటి బిల్లులన్నీ ఎక్కువకి వస్తాయి పెట్రోల్ ఖర్చులు లేదంటే అప్ అండ్ డౌన్ ఛార్జీలు రాయండి అనుకోకుండా వచ్చిపడే జబ్బులు చుట్టాలు లాంఛనాలు వంటి వాటి కోసం కూడా కొంత మొత్తాన్ని ఎప్పుడూ రిజర్వ్లో ఉంచాలి ప్రతీ నెల ఈ మొత్తాన్ని పక్కకు తీసి పెట్టాలి ఆ వివరాలు రాయండి పండగలు పుట్టినరోజులు మిత్రులు బంధువులు పెళ్ళిళ్ళు ఇతర ఉత్సవాలు ఎప్పుడూ ఉంటాయి కనుక పాప పుట్టిన పుట్టినరోజులకి దసరా దీపావళి పండగలకి ఎంత ఖర్చు అవుతుందో ముందే అంచనా వేసుకోవాలి ఆ మేరకు కొంత మొత్తం బడ్జెట్ ప్లానింగ్లో చేర్చాలి ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు టూర్లకు వెళ్ళి రావాలనుకుంటే ఆ మేరకు కొంత మొత్తం ఫ్యామిలీ బడ్జెట్లో కేటాయించాలి వీకెండ్స్లో సినిమాలకి విందు వినోదాలకి అయ్యే ఖర్చు మొత్తం గురించి ఒక అంచనా ఉండాలి కొందరు మగవాళ్ళకి సిగరెట్లు తాగే అలవాటు మందు కొట్టే అలవాటు ఉంటుంది కొందరు వారానికి ఒకటి రెండుసార్లు తాగే తాగితే కొందరు నిత్యం తాగాలనుకుంటారు అది కూడా బడ్జెట్లో ప్లాన్ చేసుకోవడం తప్పనిసరి దీనివల్ల వీటి కోసం ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నారో అంచనా ఉంటుంది మీరు కట్టే చిట్టీలు పోస్టాఫీస్ పథకాలు బీమా మొత్తం ఎంత చూడండి అలాగే ఏడాదికి అయ్యే ఖర్చు మొత్తం కూడా చూడాలి ఎందుకంటే ప్రతీ నెల పుట్టినరోజులు పండగలు ఉండవు ప్రతీ నెల రోగాలు రావు కనుక నెలవారీ ఖర్చు అంచనా ఒక్కటే సరిపోదు ఏడాదికి తగ్గ అంచనా ఉండాలి వీటితో పోల్చుకొని మీరు నెలసరి సాలసరి వచ్చే ఆదాయం ఎంత ఖర్చు ఎంత మిగులు ఉందా తగురు ఉందా చూడండి నిజానికి వీటిని అంచనా వేసుకున్న తర్వాతనే పొదుపు పథకాల కోసం ఎంత మొత్తం కేటాయించుకోవాలో ఆలోచించుకోవాలి కొందరు ఎలాంటి అంచనా లేకుండా ఎక్కువ మొత్తం పొదుపు కథ పథకాలలో చేరుతారు ఎంత ఉన్నా ఖర్చు చేస్తుంటామనే భయంతో ఇలా చేస్తారు తర్వాత ప్రతిదానికి కటకటగా కటకటగా ఉంటుంది బడ్జెట్లో కొత్త పథకాలకి కేటాయింపులు ఉన్నట్లుగానే ఫ్యామిలీ బడ్జెట్లో కూడా ఉంటాయి ఉదాహరణకు ఈ ఏడాది మీరు ఇల్లు కానీ కాయ కారు కానీ కొనాలనుకుంటున్నారు లేదా ఓవెన్ హోమ్ థియేటర్ వాషింగ్ మెషిన్ లాంటివి తీసుకోవాలన్నా అంచనా ఉంటే మీ బడ్జెట్ టార్గెట్ల కింద రాసుకోండి వాటికి ఎంత మొత్తం ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి ఇలా కొంత అంచనాలకి ఆశలకి కావాల్సిన ధనం సమకూర్చుకోవడం ఎలా కుటుంబ ఆదాయంలో మిగులు లేనప్పుడు ఈ కోరికలను ఎలా తీర్చుకోవాలో సంపాదన పరులైన భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచించాలి తాము ఇంకా ఏ రూపంలో కష్టపడితే డబ్బు సంపాదించగలమో చూడాలి ఉద్యోగాలు మారాలా అదనంగా సంపాదన కోసం ఇతర వ్యాపారాలు నడపాలా ఏ విధంగా చేస్తే లోటును అధిగమించగలమో ఖచ్చితమైన అంచనా ఉండాలి ఈ విధంగా ఒక డైరీలో మీ ఫ్యామిలీ బడ్జెట్కి సంపాదించిన ప్లానింగ్ రాయండి దీనివల్ల అత్యాశలకు పోకుండా కుటుంబాన్ని నడుపుకోవచ్చు అలాగే మీకు ఎంత వస్తుందో ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది మీ సుఖమయ జీవనానికి తోడ్పడుతుంది